ఆరవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్లో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్ఐ గౌస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల సమైక్య కార్యాలయం వద్ద మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు పావని, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవరణలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు జాతీయ జెండా ఎగురవేశారు. చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం 2004లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమరవీరుల స్థూపాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 17, 2004 సంవత్సరంలో ఈ అమరవీరుల స్థూపం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ప్రారంభించారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్థూపం వద్ద పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు, సిఐ నాగార్జునగౌడ్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. సార్ మా మళ్ళీ ఒకసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. వినాయక జయ హే భారత భాగ్య విధాతరంగ, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే. కారం పట్టుకో, ఫోటోలో మీద పట్టిన పట్టుకోండి. అది మీకు పట్టుకుంటా. వినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ. మళ్ళీ దఫా తెలంగాణ ఉద్యమంలో చినశంకరపేట మండలంలో ఈ యొక్క మేమే ఎక్కడైతే ఇప్పుడు స్థూపం నివాళులర్పించము, ఆ స్థూపం 2004 17 సెప్టెంబర్ రోజు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి కేంద్ర మంత్రి వర్యులు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా, పద్మా దేవేందర్ రెడ్డి గారి సహకారంతో సుభాష్ రెడ్డి, కామారం సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్థూపాన్ని నిర్మింపజేసుకొని ఆ రోజు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క శుభం వద్దకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, ఇతర అధికారులు మరియు స్థానిక నాయకులు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.